హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి. ఈరోజు 7/5/2024 ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే 10 వీసాలు తీయడానికి 2000 కేడీలు లంచం ఇచ్చిన 4 వ్యక్తుల్ని, లంచం తీసుకున్న ఒక సిటిజన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు. అయితే వీళ్ళకి 4000 దినార్లు జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అయితే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీరిని మాత్రం నిర్దోషిగా తేల్చారు. నెక్స్ట్ అహ్మదీ గవర్నర్ గారితో ఇండియన్ అంబాసిడర్ గారు భేటీ అయ్యారు. నెక్స్ట్ కువైట్లో వర్క్ ఫోర్స్ భారీగా పెరిగిందండి, 2.9 మిలియన్ వరకు వర్క్ ఫోర్స్ పెరిగిందో. ఇండియన్స్ అధికంగా ఉన్నారు, ఈజిప్షియన్స్ బాగా తగ్గిపోయారు. సో నెక్స్ట్ కువైట్లో వీసాలు తీసేవారు ఎవరైతే ఉన్నారో, వీసాల వ్యాపారం చేస్తారు కదా ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో మీరు వీసాలు తీసి ఇంకొకరికి ఉపాధి కల్పిస్తున్నారు, మంచి విషయమే. అయితే ఆ ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఒక మహిళ ఇండియా నుంచి కోవిడ్ వచ్చింది, నిన్న మొన్న ఆమె భర్త చనిపోయాడు. సో ఈ కువైతీ బాబాయ్ ఏమో, నేను డబ్బులు కట్టిన నీకు వీసాకి చాలా డబ్బులు కట్టాను, నా డబ్బులు నాకు ఇస్తే పంపిస్తాను అంటున్నాడు. సో ఎవరైతే వీసా తీశారో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓ పక్క ఇండియాలో భర్త చనిపోయాడు, ఈమెకి వెళ్ళలేని పరిస్థితి, అప్పటికప్పుడు డబ్బులు కట్టమంటున్నాడు ఆయన, ఈ డబ్బులు కట్టలేని పరిస్థితి ఏమిది. సో చాలా ఇబ్బందుల్లో ఉందండి. వీసాలు తీసే మిత్రులు ఎవరైతే ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతే మంచిది. సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇప్పుడు నాన్ ఆయిల్ ఇన్కమ్, అంటే క్రూడ్ ఆయిల్ మీద అధికంగా గల్ఫ్ దేశాలు ఆధారపడి ఉంటాయి కదా, మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కాకుండా ఆయిల్ ఇతర ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సౌదీకి 9.1% పెరిగింది, ఆయిల్ కాకుండా వేరే ఇన్కమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఒక సౌదీ వ్యక్తికి, ఒక ప్రవాసీ వ్యక్తికి 2.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు 1,00,000 రియల్ ఫైన్ కూడా వేశారు. కారణం ఏంటంటే, వీళ్ళు ఈ వ్యాపారం సంబంధించిన లైసెన్స్ విషయంలో గవర్నమెంట్ని మోసం చేశారనమాట. నెక్స్ట్ సౌదీ సంబంధించిన ఒక ఎయిర్లైన్స్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను దొంగతనంగా బంగారం స్మగుల్ చేస్తానమాట, యాంటీ కరప్షన్ వారు ఈ బంగారం స్మగుల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో యూఏ విషయానికి వెళ్తే లాస్ట్ మంత్తో అజ్మాన్లో రంజిత్ కుమార్ అనే ఒక వ్యక్తి అప్పులు పాలైపోయి ఆరోగ్యం కూడా పాడైపోయి తన రూమ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సో అతనికి శాంతి చేకూరు. నెక్స్ట్ డికాన్ స్యాప్ హోల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ మనకి యూఏలో ఉందా, ఉంటే ఎలాంటిది, శాలరీ టైంకి ఇస్తుందా లేదా కొంచెం తెలియచేయండి. కొంతమందికి కంపెనీలో జాబ్స్ వచ్చాయంట. నెక్స్ట్ ఫుజేరా విధుల్లో విల్డ్ క్యాట్, అంటే ఒక ఇది కూడా ఒక భయంకరమైన జాతి చెందిందనమాట, విల్డ్ క్యాట్ తిరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో బాగా వార్తలు పుకార్లు అవుతున్నాయి. నెక్స్ట్ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని చెప్పి, 10వ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని చెప్పి భారీగా వెళ్తున్నారంట. ఇండియన్స్ అధిక మొత్తంలో దుబాయ్ వస్తున్నారంట, భారీ మొత్తంలో. సో ఓమన్ విషయానికి వెళ్తే ఇప్పుడు ఓమన్ ఎయిర్ వారు ఇండియాకి ఎక్స్ట్రా ఫ్లైట్స్ అనౌన్స్ చేశారండి. సో అందుకే ఇండియాకి అధికంగా డిమాండ్ ఎక్కువగా ఉంది ఓమన్ నుండి, అందువల్ల ఎక్స్ట్రా ఫ్లైట్స్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే మిత్రులకు ఒక జాగ్రత్త అండి. రీసెంట్గా ఓమన్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదే తత్వం ఏంటంటే, ఓమన్ యొక్క పరిపాలన కోసం అబ్యూస్ లాంగ్వేజ్ ఉపయోగించి, అంటే బూతుల్ లాంటి లాంగ్వేజ్ ఉపయోగించి తను సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేశారు, అందువల్ల అతను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రాచరిక వ్యవస్థ కోసం కానీ పోలీస్ వ్యవస్థ కోసం వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇలాంటి అరెస్టులు జరుగుతాయి. సో నెక్స్ట్ ఈ మొన్న వర్షాలు పడ్డాయి కదా, వర్షాల వల్ల ఇప్పుడు హజర్ మౌంటైన్లో గంబల్ అనే ఫ్రూట్స్ యొక్క దిగుమతి భారీగా పెరిగిందండి ఓమన్లో. నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తే ఒక బంగారం షాపులో ఒక అరబ్ వ్యక్తి యూరోపియన్ మహిళ దొంగతనం చేశారని చెప్పుకున్నాం కదా, సో అది 2000 బిడ్లు విలువగల దొంగతనం. సో ఆ బంగారం ఇదేనండి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ వారు, వాతావరణం అన్స్టేబుల్గా ఉంది, మెరుపులు మెరుస్తుంది అన్స్టేబుల్గా ఉందని చెప్పి వార్నింగ్ జారీ చేశారు. సో నెక్స్ట్ సిటిజన్స్ ఫస్ట్, ఈరోజు వచ్చిన బెహరణి పేపర్లో సిటిజన్స్ ఫస్ట్ ఆర్టికల్ చాలా వైరల్ అవుతుంది. సో ప్రతిదానికి కూడా బెహరణిలో ప్రతి జాబులు కానీ సమ్ ఏదైనా కానీ ఫస్ట్ ప్రియారిటీ అంటూ సిటిజన్స్కి ఇవ్వాలని చెప్పి. సడన్గా కరెంట్ పోయిందండి, ఉన్న ప్లేస్లో కరెంట్ పోయింది. సో ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్లో చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రత్యేకంగా వార్నింగ్ జారీ చేశారు. చేపలు పట్టే వాళ్ళు మ్యాక్సిమం ఎక్స్పర్ట్సే ఉంటారన్నమాట, అంటే ప్రవాసీలు ఉంటారు, ఖతర్ వాళ్ళని చేపలు పట్టరు.
ప్రవాసీలే జీతాలు తీసుకుని వెళ్ళి సముద్రంలో చేపలు పడుతుంటారు అనమాట. సో వీళ్ళు ఆయిల్ రిగ్లు ఉంటాయి కదా సముద్రంలో, ఆయిల్ రిగ్లకి దూరంగా ఉండాలి, 500 మీటర్లు దూరంగా ఉండాలి. ఆయిల్ రిగ్లు దగ్గరికి వెళ్తే వీళ్ళకి చాలా భారీగా ఫైన్లు వేస్తామని చెప్పి గవర్నమెంట్ ఎవరు అనౌన్స్ చేశారు. సో కొన్ని లక్షల రియాల్లో ఫైన్లు ఉంటాయన్నమాట ఈ ఆయిల్ రిగ్ల దగ్గరలో వెళ్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఖత్తర్లో వరల్డ్లో 5వ స్థానంలో ఉంది, గల్ఫ్లో 1వ స్థానంలో ఉంది. ధనిక దేశం, ధనిక దేశంలో ఖత్తర్ వరల్డ్లో 5వ స్థానం, గల్ఫ్లో 1వ స్థానంలో. అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ధనిక దేశం అంటూ ఉంది అంటే అది ఖతరేనంట. నెక్స్ట్ ఖతార్లో ఎప్పుడు స్కై డ్రైవింగ్ అనే ఈ స్కై డ్రైవ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో గాల్లో ఎగిరే ఒక అదొక పద్ధతి, అదొక గేమ్ లాంటిది. నెక్స్ట్ మినిస్ట్రీ వారు ఆయుర్గో అనే ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకొచ్చారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ మన ఈ అది ఫ్లయింగ్ కార్లు టైప్లో ఉంటాయి, ఆటోల టైప్లో ఉంటాయి అనమాట, ఫ్లయింగ్ కార్ లాంటివి. సో ఇవి ఇప్పుడు ఇవి వీటి ద్వారా పైకి వెళ్ళి వీళ్ళు వాతావరణం యొక్క ఈ వాతావరణం ఏ విధంగా ఉందని చెప్పి సమీక్షించి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు మినిస్టర్ వారు అనమాట. ఇప్పుడు వాతావరణ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కదా అందువల్ల. సో అంటే త్వరలో ఇలాంటివి మన ఖతర్లో ఫ్లయింగ్ కార్లు కూడా రావచ్చు. సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.